సీరియల్ లో సినిమాలో నటించాలనుకుంటున్నారా అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి రాయలసీమ అంటేనే ఒక కల్చర్ రాయలసీమలో డబ్బులు లేకపోయినా అతిథికి బాగా మర్యాద చేసి బాగా మంచి టేస్టీ ఫుడ్ తినిపించి వాళ్ళతో శభాషాన్ని అనిపించుకునేంత వరకు పంపించేవాళ్ళు కదా రాయలసీమ అంటేనే ఒక ఆతిథ్యం స్పెషాలిటీ ఏంటంటే కారం ఎరకారం ఇక్కడ మిస్ అవుతున్నాం మనం ఫుడ్ ఇదంతా సో అక్కడ నుంచి అది స్టార్ట్ అయ్యింది ఎర్రకారం చెనక్కాయ పచ్చడి కదండి చెనక్కాయ చట్నీ వచ్చిందే రాల్సి ఉంది ఎందుకో చెప్తాను ఎక్కడ ఫుడ్ పెట్టినా ప్రతి ఒక్కరు టేస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తే మీరు బండిలో పెట్టినా కూడా కార్ లో వెళ్లే వాళ్ళు ఆగి మరీ తింటారు తింటున్నప్పుడు వాళ్ళ ఫేస్ లో వచ్చే ఎక్స్ప్రెషన్ అదే నాకు మంచి మోటివేషన్ ఇస్తుంది డే వన్ లో ఎట్లాంటి డెడికేషన్ తో వర్క్ చేసి కష్టపడ్డామో ఈ రోజుకు అట్లానే చేయాలి అలా చేస్తేనే మనం నిలబడగలుగుతాం అంతే నేను ఒకవేళ ఇంట్లో ఉన్నా కూడా నా మైండ్ సో ఎలా తీసుకుంటారండి ఎంప్లాయీస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే తీసుకుంటారా ఎక్స్పీరియన్స్ అనే వాళ్ళని ఒక్కరిని కూడా తీసుకో కొత్త వాళ్ళని తీసుకుంటాం మేము ట్రైన్ చేసుకుంటాం ఇక్కడ జాబ్కి వెళ్తే ఫస్ట్ నీకు ఎంత సీనియర్ మా దగ్గర పనిచేసి ఎవరినైనా తీసుకుపోయినా మా టేస్ట్ ఎవరు ఇవ్వలేరు ఫుడ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ ప్రకారం ఎయిటీ మనం టేస్ట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలిగితే సూపర్ సక్సెస్ అని అంటారు బట్ నేను నైన్టీ నేను టార్గెట్ పెట్టుకుంటాను ఒక చిన్న పల్లెటూరు అన్నారు కదా ఎలా అనిపించింది ఈ రోజు ఈ స్థాయిలో ఉండడంలో మన చెల్లెలు చెప్పు మ్యారియట్ లో వర్క్ చేసేది తను వదిలేసి వచ్చి దగ్గరుండి చూసుకుందండి బిజినెస్ టర్న్ ఓవర్ ఏంటి ఎన్ని అవుట్లెట్స్ ఉన్నాయి మనం ఒక ఫుడ్ ట్రక్ తోనే స్టార్ట్ చేశాము ఈ రోజు మనకు ఫోర్ బ్రాంచెస్ ఈ రోజు ఇంకా మోర్ అండ్ మోర్ అవుట్లెట్స్ వస్తున్నాయి తొందరలోనే మీరు అన్నట్టు ఇందాక బాయ్ ఫ్రమ్ విలేజ్ జీరో తోని హైదరాబాద్ కు వచ్చి వి ఆర్ డూయింగ్ మోర్ దెన్ ఫిఫ్టీన్ క్రోర్స్ టర్న్ ఓవర్ ఫిఫ్టీన్ క్రోర్స్ టర్న్ ఓవర్ పరాణం 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 హావియర్స్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్స్ మంటివికి స్వాగతం ప్రస్తుతం మనతో ఉన్నారండి పంచకట్టు దోశ ఫౌండర్ నాగభరణ్ గారు దోశ అంటేనే అందరికీ నోట్లో నీళ్ళు వస్తాయి కారం దోశ అంటే ఇంకా ఎక్కువగా వస్తుంది పంచకట్టు దోశ అంటే మాత్రం ఒక్కసారి టేస్ట్ చేస్తే మాత్రం మళ్ళా మళ్ళా వదలరు సో అసలు ఆ పంచకట్టు దోశ అనేది ఎందుకు పెట్టారు దీనికి పెట్టడానికి ఎలాంటి కష్టాలు పడ్డారు ముందు ఏం చేశారు అని భరణ్ గారి బయోగ్రఫీ గురించి తెలుసుకుందాం ఎందుకంటే చాలామంది ఇన్స్పైర్ అవుతారు ఎవరు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా ఈ వీడియోని ఫుల్ చూడండి హాయ్ అండి నమస్తే మేడం పరణ్ గారు అసలు మీరు ఇది పెట్టాలని ఎందుకు ఐడియా వచ్చింది అసలు మీ లైఫ్ జర్నీ ఎలా యాక్చువల్లీ నేను అనంతపూర్ జిల్లా తాడిపత్రి దగ్గర మాది ఒక చిన్న విలేజ్ రావి వెంకటాంపల్లి అని చెప్పి మాది విలేజ్ అనమాట సో వ్యవసాయ కుటుంబం మా ఫాదర్ వ్యవసాయం చేస్తుండే ఒక మూడు ఎకరాల పొలం ఉండేది ఇంకా అనంగానే చాలా వెనుకబడిన ప్రాంతం ఓకే ఎందుకంటే మూడు వేల రూపాయలు స్కూల్ ఫీజు టెన్త్ క్లాస్కి కూడా కట్టాలంటే ఎంతో ఇబ్బందులు పడేవాళ్ళు పేరెంట్స్ ఎందుకంటే రాయలసీమ అత్యంత వెనుకబడిన ప్రాంతం సో వర్షాల మీదనే ఆధారపడి ఉండే పంటలు పండే ప్రాంతం వ్యవసాయం అంటేనే ఒక జూదంలాగా ఉండేది అంటే మనం అప్పులు తీసుకురావడం పెట్టడం అవుతుందా లేదా తెలియదు అట్లాంటి సిచ్యువేషన్ ఒక రూపాయి కూడా డబ్బులు వచ్చేది కాదు కానీ ఇంకా వేరే ఏం తెలియదు మా ప్రజలకు అప్పుడు ఆ సంవత్సరం వర్షాలు అంత బాగా పడినాయంటే ఆ స్కూల్ ఫీజులు అవి కట్టేదానికి కొంత డబ్బులు వచ్చే లేదంటే లేదు అంటే అట్లాంటి బ్యాక్గ్రౌండ్ ఒక రెండు రూములు ఇల్లు ఒక రూంలో నులక మంచం మీద మన నాయన పండుకుంటే కింద మేము నేను నా చెల్లెలు కింద పండుకునేది అంటే అట్లాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను నేను చాలా పూర్ బ్యాక్గ్రౌండే ఫస్ట్ నేను ఒక స్టార్టప్ కంపెనీలో వర్క్ చేశాను నా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఆ స్టార్టప్ కంపెనీ నుంచి నేను చాలా నేర్చుకోగలిగాను ఎందుకంటే ఆ స్టార్టప్ కంపెనీ ఫౌండర్ మా కజిన్ ఉండే ఆయన నన్ను బాగా ఎంకరేజ్ చేశాడు దాని తర్వాత ఏంది అని అంటే ఇంకా మనం ఓన్గా ఏదైనా చెయ్యాలా అనే ఉద్దేశంతో నేను ఫుడ్ బిజినెస్లోకి ఎంటర్ అయినాను వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చాం కదా సో ఆ సెంటిమెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది రాయలసీమ అనగానే మాకు పర్సనల్లీ నాకు కూడా చాలా అద్భుతమైన కల్చర్ రాయలసీమ ప్రాంతం సొంతం సో చాలా మీరు సినిమాలలో అంతా తప్పుగా చూసుంటారు కానీ రాయలసీమ అంటేనే ఫ్యాక్షన్ నదుకుంటారు బాంబులు బాంబులు అదంతా ఉన్నింది అదంతా లేదని నేను అన్ను కానీ కానీ రాయలసీమ అంటేనే ఒక కల్చర్ రాయలసీమలో డబ్బులు లేకపోయినా అతిథి వచ్చినాడు ఇంటికనంటే మేము తినకోకుండా కూడా అతిథికి బాగా మర్యాద చేసి బాగా మంచి టేస్టీ ఫుడ్ బాగా కారం కారంగా ఉండి చేసి పెట్టి తినిపించి వాళ్ళతోని శాష అని అనిపించుకునేంత వరకు పంపించేవాళ్ళు కదా ఎంత బీద ప్రజలైనా కూడా రాయలసీమ అంటేనే ఒక ఆతిథ్యం మాట కటువుగా ఉన్నా కూడా మాట కటువుగా ఉంటుంది కానీ ఇది మనసు మాత్రం ఆ అతిథికి మాత్రం ఎప్పుడు మర్యాద చేసి పంపించేటటువంటి కల్చర్లో నుంచి వచ్చాం మేము సో అట్లా రాయలసీమ ప్రాంత ఫుడ్ అనేది నాకు బాగా చిన్నప్పటి నుంచి మా ఊర్లో తింటూ పెరిగిన దోశలు కానీ ఆ నీకారం దోశలు కానీ ఇవన్నీ తింటూ పెరిగాం కదా ఇక్కడ మిస్ అవుతున్నాం మనం ఫుడ్ ఇదంతా సో ఎప్పుడూ నాకు అనిపించేది మన ఫుడ్ను మన ప్రాంతం యొక్క దీన్ని మనం తీసుకొని రావాలి ఆ లోపల ఆ ఫీల్తో నాకు కూడా బాగా ఇక్కడ గ్యాప్ కనిపించింది సో అక్కడ నుంచి అది స్టార్ట్ అయ్యింది పంచకట్టు అంటేనే చాలా మందికి నోటాడు అనమాట ఎలా అనిపిస్తుంది అండి అంటే ఆ లైఫ్ అంతా చూసి ఇప్పుడు మీరు బాగా వెల్ సెటిల్డ్ అయిపోయిన తర్వాత ఎలా అనిపిస్తుంది మీకు అప్పుడు కష్టాలు ఇప్పుడు భగవంతుడు ఏదైనా మన మంచికే అనిపిస్తుందా ఆ భగవంతుడు నాకే ఎందుకు ఇచ్చాడని ఆ రోజు ఎప్పుడన్నా అనుకున్నారు అది ఒక గిఫ్ట్ అని అనుకుంటాను ఇప్పుడు అది ఉంది కాబట్టే నేను స్వతహాగా ఎదగాలి స్వతహాగా పని చేయాలి అనే తపన నాలో వచ్చింది అలా ముందుకు పోయాం కష్టాలు అనేవి ఇంకా మామూలు అండి ఒకటే ఉండవు కదా వాళ్ళ వాళ్ళ స్థాయిలో వాళ్ళ వాళ్ళకి సంబంధించి ప్రతి ఒక్కరు కష్టాలు పడి ఉంటారు కష్టాలు పడి ఉండరు అనే ఇప్పుడు ఏదన్నా నాకు ఉన్నింది అనుకోండి అమ్మ ఇది పోతదేమో పోతదేమో అనే భయం ఉంటుంది సో ఏం లేనోనికేమి ఉంది రెడ్ చొప్పులు ఎర్ర స్పార్క్స్ చెప్పులు వేసుకొని హైదరాబాద్కి వచ్చినా పోతే ఏముంది ఇంకా మళ్ళీ నడుచుకుంటూ పోయినా మళ్ళీ ఏదైనా చేసుకోగలుగుతాం అనే ధైర్యం ఉంది సో ఏదన్నా ఉండి మనకు అన్నీ ఉండి అమ్మ ఇది ఇది చే ఇది పోతే మనం ఏమైంది లైఫ్ అనే పరిస్థితి లేదు కాబట్టి ఏ ఎంట్రికేసి కొండను లాగితే వస్తే కొండ పోతే ఎంటుక అనే అనేటటువంటి మైండ్ సెట్లోనే ఉండేవాడిని కష్టపడడం అనేది చిన్నప్పటి నుంచి అలవాటైంది సో ఆ మోటివేషన్తోనే మనం ముందు పోగలిగాము ఒక మంచి బ్రాండ్ మనం ఎస్టాబ్లిష్ చేయగలిగాము కానీ నాకెప్పుడు ఈ రోజుకి కూడా ఆ డే వన్లో నేను ఎట్లాంటి మైండ్ సెట్లో ఉన్నానో అదే మైండ్ సెట్లోనే ఉంటాను ఫస్ట్ ప్రయారిటీ ఒకటే వచ్చిన ప్రతి కస్టమర్కి మంచి ఫుడ్ సర్వ్ చేసి బాగుంది అని అనిపించుకోవాలి డబ్బుల గురించి నేనే ఆలోచించను వాళ్ళు తింటున్నప్పుడు వాళ్ళ ఫేస్లో వచ్చే ఆ ఎక్స్ప్రెషన్ అదే నాకు ఇంకా నెగిటివ్ రుచి రుచులను అందించడానికి ఒక బాగా మంచి మోటివేషన్ ఇస్తుంది నాకు ఆ కస్టమర్ సాటిస్ఫాక్షనే నా మెయిన్ ప్రయారిటీ ఇంకా డబ్బులు ఇదంతా నేను అసలు చూసుకోను దాని గురించి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి మీరు బాగా సెట్ అవ్వడానికి ఇది సక్సెస్ అవుతుందని చాలామంది అనుకుంటారు ఎందుకంటే ఎక్కడ ఫుడ్ పెట్టినా ప్రతి ఒక్కరు టేస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తే మీరు బండిలో పెట్టినా కూడా కారులో వెళ్ళే వాళ్ళు ఆగి మరీ తింటారు అంటే ఫుడ్ బిజినెస్కి అంత ఉంటుందన్నమాట సో అందరికీ ఫస్ట్ థాట్ ఏమొస్తుందంటే చక్కగా నేను ఒక ఫుడ్ బిజినెస్ చేసుకుంటాను నేను ఒక బండి పెట్టుకుంటాను అని అని అనిపిస్తుంది దీని వెనకాల హార్డ్ వర్క్ మరి ఎలా ఉంటుందో తెలియదు అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు ఈరోజు పంచకట్టు దోశ అంటే ఒక బ్రాండ్ బ్రాంచెస్ ఇంత బిజినెస్ ఇదంతా చూస్తున్నారు పంచకట్టు దోశ నేను స్టార్ట్ చేసింది ఒక ఫుడ్ ట్రక్తోని ఒక చిన్న ఫుడ్ ట్రక్తోని స్టార్ట్ చేశాను బిజినెస్ అంటే ఏందని తెలుసుకోవడానికి నాకు ఆల్మోస్ట్ మూడు సంవత్సరాలు టైం పట్టింది నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కష్టపడి నేను సంపాదించుకున్న డబ్బులు అండ్ అప్పులు తీసుకొని వచ్చి అంతా తీసుకొని వచ్చి పెడితే ఫస్ట్ వన్ ఇయర్లో మొత్తం ఇరవై లక్షలు లాస్ వచ్చింది ఫస్ట్ వన్ ఇయర్లో ఏది చేద్దామని ముందుకు అడుగే ఒక అడుగు ముందుకేస్తే నాలుగు అడుగులు ఎనికేసే పరిస్థితి వచ్చింది ఏది ముట్టుకున్నా అది నాకు అసలు కలిసి రాలా అదే టైంలో మా ఫాదర్ చనిపోయినారు ఆ టైంలో డిసైడ్ అయిపోయి ఇంకా ఏదైనా కానీ దీంట్లో మనము సక్సెస్ అయ్యే బయటికి రావాలని డిసైడ్ అయిపోయి ముందుకు పోయి నేను కష్టపడ్డాను ట్రక్ క్లోజ్ చేసి సెకండ్ అవుట్లెట్ హిల్స్లో స్టార్ట్ చేసినప్పుడు అంత బాగా నడిచిందనుకొని మూడు నెలలకు మళ్ళీ కరోనా కోవిడ్ టైంలో మొత్తం మళ్ళీ ఒక రెండు సంవత్సరాలు కావు ఆ టైంలో మళ్ళీ సస్టైన్ అయ్యి అప్పుడు చాలా ఇబ్బందులు పడి అసలు అసలు ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇంకా క్లోజ్ చేద్దాము ఇంకా మన వల్ల కాదు చెల్లెల లైఫ్ని కూడా రిస్క్ చేసి నేను దీంట్లో అప్పుడు ఆ రోజుల్లో నేను ఇబ్బందులు పడ్డాను సో దేవుందయ్తోని అందరి సాకారము ఎంతోమంది నన్ను ఎంకరేజ్ చేశారు సో ఐఎమ్ సో సో మచ్ థ్యాంక్ఫుల్ టు దెమ్ అందరికీ నేను రుణపడి ఉంటాను అందుకే ఈరోజు కూడా మేము అదే అదే డెడికేషన్తోని ఆ మంచి టేస్ట్ మంచి రుచిని అందించాలి ప్రజల కోసం అని చెప్పి ఈరోజుకు మేము అట్లానే కష్టపడుతూ ఉంటాము మా అమ్మ నాన్నల పుణ్యమో మరేమో తెలియదు కానీ నేను దేవుని దాయతోని బయటకు వచ్చి కొంచెం సక్సెస్ అవ్వగలిగాను లేకపోతే ఎంత రిస్కి అని అంటే నా లైఫ్ రిస్క్ చేసి నేను చేశాను లైఫ్ని మొత్తం రిస్క్లో పెట్టి చేసుకోకూడదు సేఫ్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి సేఫ్గా బిజినెస్ని స్టార్ట్ చేసుకోవాలి నేను చేసిన తప్పు మీరు చేయొద్దండి ఏదో దేవుని దేవుందయ్తో మా అమ్మ నాన్న పుణ్యంతో నేను ఈరోజు ఏదో బయట పడగలిగాం కానీ లేకపోతే చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చేది రోజుకు టెన్షన్ టెన్షన్గానే ఉంటుంది కదండి ఈ రోజు మేము ఉన్నామని ఏమన్నా ఉంటుందా మీకు ఫుడ్ బిజినెస్లో ఎవరు ఆలోచన చేయని ఒక ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే ఎవ్రీ డే ఈజ్ అ న్యూ డే ఎవ్రీ సింగిల్ డే నీకు ఒక కొత్త ఇష్యూ ఆర్ కొత్త దీంతోనే నువ్వు స్టార్ట్ చేయాల్సి వస్తుంది సో కాబట్టి ఎప్పుడు దీంట్లో మనం సెటిల్ అయ్యామనో మనం సక్సెస్ అయ్యామనో అనేదానికి లేదు ఎంత పెద్ద బ్రాండ్ అయినా ఎవ్రీ డే కష్టపడాల్సిందే డే వన్లో ఎట్లాంటి డెడికేషన్తో వర్క్ చేసి కష్టపడ్డామో ఈరోజుకు అట్లానే చేయాలి అలా చేస్తేనే మనం నిలబడగలుగుతాం మేబీ టీం పెరగచ్చు మల్టిపుల్ టాలెంట్స్ ఇన్వాల్వ్ అవ్వచ్చు కానీ బట్ ఆ డెడికేషన్ అదే మైండ్ సెట్తోనే ఉండాలి మనం మీరు ఒక ఎస్టాబ్లిష్డ్ కాబట్టి పది మందికి సర్వ్ చేయాలి కాబట్టి ఎలా ఉంటుందో అలా ఎంప్లాయీస్తో ప్రాబ్లం చెఫ్ రాకపోయినా అప్పుడు ఎలా ఉంటుంది సో ఎవ్రీ డే ఉంటుందండి మాకు ఎవ్రీ మంత్ కొంతమంది వెళ్ళిపోతుంటారు కొంత కొత్తమంది కొత్త వాళ్ళని తీసుకొని ట్రైన్ చేసుకుంటూ ఉంటాం అది ఇంకా అది నిత్య అది ఇంకా నిత్యం జరిగే ప్రాసెస్ అది అది ఎవరికి అతీతం ఏం కాదు మాకు అలవాటు అయిపోయింది ఇంక అంతే ఎగ్జామ్ అంతే నేను ఒకవేళ అవుట్లెట్ లో లేకుండా ఇంట్లో ఉన్నా కూడా నా మైండ్ అంతా బిజినెస్ చుట్టూ అక్కడే ఉంటది ఏదో ఒక ఫోన్ కాల్ ఏదో ఒకటి అదే నడుస్తూనే ఉంటది అది ఇంకా నాకనే కాదు ఎనీ రెస్టారెంట్ ఇయర్ ఎనీ ఫుడ్ బిజినెస్ లో ఉన్న ఎవరికైనా ఇది సహజం సో ఎలా తీసుకుంటారండి ఎంప్లాయీస్ ని మీరు అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే తీసుకుంటారా ఎక్స్పీరియన్స్ అనే వాళ్ళని ఒక్కరిని కూడా తీసుకోము కొత్త వాళ్ళని తీసుకుంటాం మేము ట్రైన్ చేసుకుంటాం క్లీనింగ్ దగ్గర నుంచి పని చేసుకొని ఈరోజు నా యాభై వేలు అరవై వేలు శాలరీస్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు పర్ మంత్ సో అంటే అంత డెవలప్ చేసుకొని మనం చేసుకోవాల్సింది మేము ఎక్స్పీరియన్స్ అని లేదంటే ఇంకో దగ్గర పని చేశాడు అక్కడ వేరే రెస్టారెంట్లో పని చేశాడు అంటే నో ఎందుకలా బికాస్ ఐ డోంట్ వాంట్ నాకు నా నా దగ్గర నేర్చుకున్న వాళ్ళతోనే చేయాలి అండ్ ఇంకోటి ఏంటంటే వేరే దగ్గర పని చేసిన వాళ్ళు మనం తీసుకుంటున్నాం అని అంటే వాడు మన దగ్గర నుంచి వదిలేసి ఇంకో దగ్గర పోతాడు ఖచ్చితంగా సో కాబట్టి రెస్టారెంటీయర్స్ ఎవరూ కూడా ఆ ప్రాక్టీస్ ని ప్రాక్టీస్ చేయకూడదు ఒకరి కడుపు మనం కొట్టకూడదు కదా సో ఇప్పుడు జరుగుతున్నది అదే మా దగ్గర పనిచేసే ఎవరినైనా తీసుకోపోయినా మా టేస్ట్ ఎవరు ఇవ్వలేరు దగ్గర నుంచి తీసుకెళ్ళకపోయినా మా టేస్ట్ ఎవరు ఇవ్వలేరు ఎందుకంటే వాళ్ళకి ఎంత నేర్పియాలో అంతే నేర్పిస్తాం ఓకే సో ఆ ఏదైతే టేస్ట్ రావడానికి ఏదైతే ఆ ఫైన్ ట్యూనింగ్ ఉంటుంది అది ఎవరికి తెలియదు అది మేమైతేనే చేయగలుగుతాం నేర్పిస్తారు కదా నేర్పించినా కూడా చెప్తున్నాం కదా మేము ఎంత నేర్పించాలి అంతే నేర్పిస్తాం వాడు బయట పోయి ఇంకొకరి దగ్గర పని చేస్తే ఆ టేస్ట్ టేస్ట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ బట్ మీ కొత్త వాళ్ళతో మళ్ళీ సేమ్ అంతే కదా వాళ్ళకి ఎంత నేర్పిస్తామో అంతే నేర్పిస్తాం మాకు ఎంత కావాలో అంతే నేర్పిస్తాం చాలా రీసెర్చ్ చేసి జీరో నుంచి స్టార్ట్ చేశాను ఈ రోజుకు నా దగ్గర నేను వేరే రెస్టారెంట్ లో చేశాను నేను దోశ మాస్టర్ అంటే నేను ఇంతవరకు నా రెస్టారెంట్ లో ఒక్కరు కూడా లేరు అట్లా తీసుకున్న వాళ్ళు స్టాఫ్ ఒక ఫస్ట్ ఎంత సీనియర్ ఎక్స్పీరియన్స్ ఈ ఫీల్డ్ లో నేను ఒక దగ్గర ఒక రెస్టారెంట్ లో నుంచి తీసుకున్నాను అంటే వాడు నా దగ్గర నిలబడడు ఇంకో దగ్గరకు పోతాడు ఆశ చూపి మాత్రం నేను ఎప్పుడు తీసుకోను ఇప్పుడు పదివేలు ఇస్తున్నారు నేను పన్నెండు వేలు ఇస్తారా నా దగ్గరికి అని అట్లా ఎప్పటికీ చేయను జీరో నుంచే తెచ్చుకుంటా నాకు తగ్గట్టుగా నేను మేము చేసుకుంటాం బట్ రోజు ఇలా ట్రైన్ చేయాలి అంటే అది ఒక ట్రైనింగ్ స్కూల్ లాగా మీకు ప్రాబ్లం అనిపించదా నా జర్నీలో ఒక ఏడు ఎనిమిది వందల మంది నా దగ్గర వర్క్ చేసి ఉంటారు ఈ రోజు నెయ్యి కారం దోశ అనగానే ఫస్ట్ ఈ రోజు పంచకట్ట దోశ పేరు గుర్తొస్తుంది ఇప్పుడు ఇంతకు ముందు ఎక్కడ కనపడని నెయ్యి కారం దోశ ఈ రోజు మీరు ఎక్కడికన్నా పోండి ఆ మెనూలో నెయ్యి కారం దోశ ఉంటుంది అవును ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ నేను మా రాయలసీమకు సంబంధించిన నెయ్యి కారం దోశను ఈ రోజుకి నెయ్యి కారం దోశ అంటే పంచకట్ట దోశ అంటారు సో ఐ ఐ ఫీల్ ప్రౌడ్ అంటే నాకు నాకున్న రాయలసీమ సెంటిమెంట్ ఆ ప్రేమ పిచ్చి ఈ రకంగా అట్లీస్ట్ మనం ఏదో మన ప్రాంతానికి తగ్గట్టుగా మనం ఏదో చేసాము అనే సాటిస్ఫాక్షన్ అయితే నాకు ఎప్పటికీ ఉంటుంది అంటే స్పెషాలిటీ ఏంటంటే కారం ఎరకారం ఎరకారం వచ్చిందే రాయలసీమ నుంచి ఎందుకో చెప్తాను దానికి దానికి ఒక రీజన్ ఇండియాలోనే టేస్టియస్ట్ అండ్ ది బెస్ట్ శనక్కాయ పండేది అనంతపురం జిల్లాలో అనంతపురం జిల్లాలో నార్పల మండలం కానీ కదిరి కదిరి ఏరియాలో కానీ మన ఇండియాలోనే నెంబర్ వన్ క్వాలిటీ ఉండే శనక్కాయ పండేది అక్కడే ఎందుకంటే ఆ నేలలు అట్లాంటివి అంత సారవంతమైన నేల శనక్కాయ అనేది మనకు జీవనాధారం సో ఆ శనక్కాయ ఎక్కువ పండడం అనేది ఉండడం వల్ల పూర్వకాలం నుంచి కూడా మనం శనకాయ చట్నీని చట్నీ అని అంటాం కానీ ఏదో ఊరిపిండి అనేటోళ్ళం శనక్కాయ ఉరిపిండి మేము మా ఊర్లలోనే ఉరిపిండి కొట్టు ఊరిపిండి చేసినావా వాళ్ళ శనక్కాయ ఊరిపిండి ఊరిపిండి అంటాం కాయ చట్నీ అనేది మన రాయలసీమ గర్వంగా చెప్పుకోగలిగేటటువంటి ఒక ఫుడ్ ఐటమ్ మనకు అయితే ఇప్పుడు మీరు ఎన్నో కష్టాలు పడి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కదా ఇదంతా ఒకసారి ఊహించుకుంటే నిజంగా గాడ్ గ్రేస్ మీ పేరెంట్స్ బ్లెస్సింగ్స్ ఎలా అనిపించింది మీరు ఇప్పుడు బాగా అయ్యాక మీ ఊరికి వెళ్తే ఒక చిన్న పల్లెటూర్ అన్నారు కదా ఎలా అనిపించింది బాయ్ ఫ్రమ్ అ విలేజ్ విత్ హై హోప్స్ హైదరాబాద్కు వచ్చి ఈరోజు హైదరాబాద్ లో వర్క్ చేసుకొని సొంతంగా ఎవరు బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎవరు సపోర్టు లేకోకుండా కూడా ఈరోజు చేయగలిగాము అని అంటే అది నిజంగా చెప్పాలంటే ఆ దైవ దేవుని కృప మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది నాకు మా నాయన నాకు టూ థౌజండ్ నైన్టీన్లో నేను స్ట్రగుల్ అవుతున్న టైంలో చనిపోయినాడు వాళ్ళ పుణ్యము వాళ్ళ కృప నా మీద ఉందని నేను అనుకుంటాను నాకున్నది నా చెల్లెలు ఒకటే అమ్మ మీరు చిన్నప్పుడే మా నాకు నాకు మా పదకొండు పన్నెండు పదకొండు సంవత్సరాల వయసులో మా అమ్మ చనిపోయింది సో నాకు ఇంకా నాకు మా అమ్మ స్పర్శ కూడా గుర్తులేదు అంటే అంత చిన్న వయసులో చనిపోయింది మా అమ్మ నేను మా చెల్లెలు ఈరోజు ఈ స్థాయిలో ఉండడంలో మా చెల్లెలు పాత్ర చాలా డే వన్లో స్ట్రగ్లింగ్ టైంలో కూడా నా చెల్లెలు జాబ్ మానేసి వచ్చి తన షెఫ్ మ్యారియట్లో వర్క్ చేసేది తను వదిలేసి వచ్చి డే వన్ నుంచి నాకు నేను ఇబ్బందులు పడుతున్న టైంలో నా వెనకాల నిలబడుకొని ఆమె నడిపించింది దగ్గరుండి చూసుకుంది అండ్ మా కజిన్ ఇప్పుడు చంద్రమోహన్ అని మా అన్ను ఉంటాడు ఆయన మా కజిన్ ఆయన నా పార్ట్నరు సో ఆయన నేను స్ట్రగుల్ అవుతున్న టైంలోనే ఆయన బ్యాక్ వచ్చేసి ఆయన జాయిన్ అవ్వడము సో ఇట్లా ఫ్యామిలీ ఒక బిజినెస్ లాగా అండ్ ఇంకొక ఆయన అనంత్ అని చెప్పి ఆయన ఆయన సపోర్ట్ ఆయననే నేను ట్రక్ బంద్ చేసిన టైంలో చిన్న ప్లేస్ వాళ్ళ హిల్స్లో ఇచ్చి నన్ను వెనకాల ఉండి సపోర్ట్ చేసి నా ఫ్రెండ్స్ చాలామంది నన్ను సపోర్ట్ చేశారు శ్రవణ్ అని అమర్ అమర్ అని నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్గా నాకు ఎప్పుడు నా పక్కన మీద కలిసే ఉంటాము ఎప్పుడు ఇది ఉంటాము ఇట్లా ప్రతి ఒక్కరూ ధైర్యాన్ని ఇచ్చి నన్ను ముందుకు నడిపించినారు సో అందరికీ నేను రుణపడి ఉంటాను సో కానీ ఎప్పటికీ కూడా నాకు ఆ గర్వంగానే అది ఎప్పటికీ ఉండదు ఎందుకంటే ఐ నో ఎంత ఎట్లాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చాము మనం ఎంత ఒక చిన్న ఇట్లా చిటికేస్తే మన లైఫ్ రాత్రి రాత్రి కథం అంటే అంత వెనరబుల్ లైఫ్ మనది మనం ఎందుకు గర్వాన్ని ఈగోని నెచ్చెక్కించుకోవాలి సో నథింగ్ మనం ఏదైనా సాధించున్నాము అని అనుకుంటే అది మన అవివేకమే సో నాకు నాకు లైఫ్లో ఎప్పుడూ అది ఉండదు ఈ రోజు చేయాల్సిన పని ఈరోజు చేసుకుంటూ పోవాలి అంతే అంతే తెలిసింది నాకు అదే మోటివేషన్తో అదే డైరెక్షన్లోనే ఉంటాను ఎందుకంటే ఒక చిన్న పల్లెటూరు నుంచి బ్రతకడానికి నేను హైదరాబాద్కు వచ్చాను హైదరాబాద్ మనల్ని ఆదరించింది ప్రజలు మమ్మల్ని మనల్ని ముందుకు తీసుకుపోతున్నారు ఇంతమంది ఇన్ని రకాలుగా మనకి వెనకాల నిలబడి కొంతమంది తెలిసి తెలియక డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇంతమంది మనల్ని నడిపిస్తూ ఉన్నారు మరి మనం చేసింది ఏంటి సో వీఆర్ జీరో ఈ ప్రపంచం ముందు మనం సున్నా అనే అనేటటువంటిది నేను బిలీవ్ చేస్తాను కాబట్టి ఈరోజుకు ఆ పల్లెటూరు నుంచి వచ్చిన రోజు ఎలాంటి నాగవరణ అయితే ఉన్నానో ఈ అంతే ఉన్నా బిజినెస్ అనో పేరు అనో ఇంతమంది మనల్ని గుర్తుపడతారనో ఇంతమంది ఫేమ్ ఇంత బిజినెస్ చేయగలుగుతున్నామనో ఎప్పటికీ నా మైండ్లో ఉండదు కస్టమర్స్కి మంచి టేస్ట్ మంచి ఫుడ్డు ఎలా ఇవ్వాలి ఇంకా బెటర్గా ఎలా చేయాలి ఇదే ఫోకస్డ్గానే ఉంటాను అంతకు మించి నేను ఇంకేది నేను ఆలోచన చేయను నా లైఫ్ చాలా సింపుల్ భరణ్ గారు ఇందాక మనం అనుకున్నాం కదా నీకారంతో సార్ అంటేనే నోట్లో నీళ్ళు వస్తూ ఉంటాయి అనమాట ఇంట్లోనే ఈరోజు చేసిన టేస్ట్ ఈరోజు బాగుంది అని నచ్చారు ఫ్యామిలీ వాళ్ళంటే రేపు చేస్తే ఆ టేస్ట్ రావట్లే అలాంటి మీరు ఇంతమంది ఎంప్లాయీస్ మారుతూ ఫ్రెషర్స్ని పెట్టుకుంటూ కొత్త కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అదే టేస్ట్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు యాక్చువల్లీ అక్కడనే మా బిజినెస్ సీక్రెట్ ఉందన్నమాట సో ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడమే బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటే ఒక ఫైవ్ ఇయర్స్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఈ రోజు వరకు కూడా మా టేస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మేము కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తాం అంటే మీరు వంద సార్లు తింటే ఒక నైంటీ ఫైవ్ టైమ్స్ మీకు సిమిలర్ టేస్ట్ సిమిలర్ క్వాలిటీ ఉంటుంది ఒక ఫైవ్ పర్సెంట్ యూజువల్గా చూస్తే మీకు ఒక ఫుడ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ ప్రకారంగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మనం టేస్ట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలిగితే సూపర్ సక్సెస్ అని అంటారు బట్ నేను నైంటీ ఫైవ్ పర్సెంట్ నేను టార్గెట్ పెట్టుకుంటాం నైంటీ ఫైవ్ పర్సెంట్ మేము ఆ కన్సిస్టెన్సీని అచీవ్ చేయాలి అని చెప్పి ఆ ఫైవ్ పర్సెంట్ కొంచెం అటు ఇటు ఎప్పటికైనా ఉంటుంది సో నైంటీ ఫైవ్ పర్సెంట్ పర్సెంట్ టైమ్స్ మీకు కన్సిస్టెంట్గా సేమ్ టేస్ట్ సేమ్ క్వాలిటీ ఉంటుంది ఎందుకు ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే మేము ప్రతి దాని దగ్గర ఒక ఎస్ఓ ఎస్ఓపీస్ని మేము ఇంప్లిమెంట్ చేసుకుంటాము పర్చేజల్ దగ్గర నుంచి కూడా ప్రిపరేషన్ పర్చేజల్ ఫర్మెంటేషన్ ఎవ్రీథింగ్ స్టాండర్డ్ ఫార్మాట్లో నడుస్తుంది మాది సో నేను ఉన్నా లేకపోయినా ఒక ప్రొసీజర్ అనేది నడిపిస్తూ ఉంటుంది వ్యవస్థ మా బిజినెస్ని సో ఆ రకమైనటువంటి ప్రిపరేషన్కి సంబంధించినటువంటి ఎస్ఓపీస్ కానివ్వండి అండ్ మా స్టాఫ్ చాలా డెడికేటెడ్గా చాలా కష్టపడి వాళ్ళ కష్టపడి మాకు టువర్డ్స్ బ్రాండ్ కష్టపడి పనిచేస్తారు అండ్ అట్లాగనే వాళ్ళ లైఫ్ని బెటర్ చేయడానికి మేము కూడా ఆల్ ద టైమ్ మేము కూడా ఆలోచిస్తూ ఉంటాము ఇప్పుడు వాళ్ళు కూడా నాలాగనే ఒక విలేజ్ నుంచి వచ్చారు సో వాళ్ళ భవిష్యత్తును వాళ్ళ వాళ్ళ లైఫ్కి గ్యారంటీ ఇవ్వడం అనేది నా హయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది సో నిరంతరం వాళ్ళను మంచిగా చూసుకోవడానికి వాళ్ళ భవిష్యత్తును వాళ్ళ లైఫ్ని సెటిల్ చేయడానికి ఇంకా బెటర్ పొజిషన్లో ఉంచడానికి వాళ్ళని ఇంకా డెవలప్ చేయడానికి నేను నిరంతరం కష్టపడుతూ ఉంటాం సో ఎప్పుడూ కూడా గివ్ అండ్ టేక్ పాలసీ మాది సో వాళ్ళు మనకి ఇంత చేస్తూ ఉన్నారు ఫుడ్ మెయింటైన్ చేయడానికి కానీ టేస్ట్ మనం కూడా వాళ్లకు అంతే లెవెల్లో మనం రిటర్న్ ఇస్తూ ఉంటాం సో దట్ ఆ గివ్ అండ్ టైక్ పాలసీ ఉంటుంది కాబట్టి మేము ఆ వర్క్ కల్చర్ అనేది బిల్డ్ చేయగలుగుతా ఉన్నాం మీరు ఒక వారం రోజులు లేకపోయినా కూడా ఆ మెయింటెనెన్స్ అలాగే ఉంటుంది అలాగే ఉంటుంది అండ్ ఎక్కడికక్కడ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి ప్రతిదినూ చెక్ లిస్టులు ఉంటాయి వాటి ప్రకారంగా అన్ని ప్రిపరేషన్ అవుతూ ఉంటుంది ప్రాసెస్ ఓరియెంటెడ్గా జరుగుతూ ఉంటుంది బట్ మేము ఖచ్చితంగా అయితే ఉండాల్సిందే ఉండకోకుండా అయితే డిఫరెక్ట్ డిఫరెన్స్ వస్తూ ఉంటుంది కానీ బట్ మేము ఉండాల్సిందే ఓకే నేను అనుకుంది రీచ్ అయిపోయానన్న హ్యాపీనెస్ ఉందా లేదంటే ఇంకా ఇంకా ముందు సాధించాల్సిందే ఉందా నాకు అట్లాంటిది అయితే ఏమీ లేదండి ఎందుకంటే సింపుల్ టైంతో పాటుగా మనం కూడా గ్రో అవ్వాలి బిజినెస్లో ప్రజలకు ఎక్కువ మందికి ఇంకా ఏరియాస్లోకి రీచ్ వెళ్ళాలి ఇంకా ఎక్కువ మందికి మనం సర్వ్ చేయాలి అదొక్కటే నా మోటివేషన్ కానీ మనం మనం చేసే పని మనం కరెక్ట్గా చేస్తే ఆటోమేటిక్గా అది వస్తుంది దాని గురించి మనం ఆలోచించే పని లేదు సో అది నేను బిలీవ్ చేస్తాను సో నా ఫోకస్ నా దాని మీదనే ఉంటుంది బరణ్ గారు నేను ఒకటి అడగాలనుకుంటున్నా ఏ బాయ్ ఫ్రమ్ విలేజ్ అని చాలా చక్కగా చెప్పారు ఇప్పుడు ఒక పెద్ద మహానగరంలో ఒక పంచకట్టు దోశ అనేసి మీరు చాలా మందికి మంచి రుచిని ఇస్తున్నారు పర్లేదు కదా నేను అడిగితే మీ బిజినెస్ టర్న్ ఓవర్ ఆ తర్వాత ఎన్ని అవుట్లెట్స్ నో ప్రాబ్లం ఎందుకంటే ఉంటదండి ఎవరికైనా ఒక మంచి ఎస్టాబ్లిష్ అన్నప్పుడు వీళ్ళ బిజినెస్ ఎంత ఎవరన్నా చేయాలి అనుకున్న వాళ్ళకి కూడా అదొక క్యూరియాసిటీ ఉంటుంది అనమాట తెలుసుకోవాలన్న ఆతృత ఎక్కువ ఉంటుంది సో మీరు అబ్జెక్షన్ లేదంటే చెప్పొచ్చు పర్లేదండి ఓకే సో మీ బిజినెస్ టర్న్ ఓవర్ ఏంటి ఎన్ని అవుట్లెట్స్ ఉన్నాయి సో బేసికల్లీ మనం ఒక ఫుడ్ ట్రక్ తోని స్టార్ట్ చేశాము ఆ రోజు ఒక చిన్న స్థాయిలోనే మనం మొదలు పెట్టాము ఈ రోజు మనకు ఒక ఫోర్ బ్రాంచెస్ ఈ రోజు అండ్ ఇంకా గ్రో అవడానికి ప్లాన్స్ చేస్తున్నాము ఇంకా మోర్ అండ్ మోర్ అవుట్లెట్స్ వస్తున్నాయి తొందరలోనే కొత్త ఏరియాస్ లో మీరు ఇందాక బాయ్ ఫ్రమ్ విలేజ్ ఒక జీరో తోదరాబాద్కు వచ్చి ఈరోజు టర్న్ క్రోర్స్ టర్న్ ఓవర్ పరాణం 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 సో ఆ స్థాయి నుంచి ఈరోజు వచ్చాం కానీ మాకు ప్రజలే మమ్మల్ని నడిపించారు మీ నుంచి తెలుసుకున్నది ఏంటి అంటే నేను ఒకటి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా అల్లు పెరగకుండా పోరాడితే అబ్బా మాకు ఇంతే మాకు ఆ భగవంతుడు ఇవ్వట్లేదు నేను ఏది పెట్టినా ఫ్లాప్ అయిపోతుంది అట్టర్ ఫ్లాప్ అని మాత్రం అనుకోకండి భరణ్ గారు ఒక పెద్ద ఎగ్జాంపుల్ అంటే పాపం ట్వంటీ వన్ ఇయర్స్కి వచ్చి చాలా స్ట్రగుల్ పడ్డారు నాన్నని పోగొట్టుకున్నారు చిన్నప్పుడే అమ్మని పోగొట్టుకున్నారు తర్వాత మంచిగా సెట్ అయ్యే టైంలో కరోనా వచ్చేసింది అల్లా కల్లోలం బట్ ఎక్కడ మీరు బ్యాక్ స్టెప్ అదే రోజు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టిందని నా ఫీలింగ్ అదైతే నిజమే ఎందుకంటే చాలా ఇబ్బందులు పడే వచ్చాం కానీ ఇట్స్ ఆల్ ఇంకా మనకు వేరే దారి తెలీదు చేస్తే ఇది చేసుకోవాల్సిందే లేదా పోయి జాబ్ చేసుకోవాలి అంతే రెండు ఆప్షన్స్ మాకు లైఫ్ ఆప్షన్స్ ఎక్కువ ఇవ్వలేదు చూస్ చేసుకోవడానికి సో అదా ఇదా అంతే పోగొట్టుకోవడానికి ఏదన్నా ఉంటే భయపడాలి పోగొట్టుకోవడానికి ఏం లేదు కాబట్టి ముందుకు పోయాం ఏముంది మేడం ఏం లేకపోతే ఏమవుతుంది ఒక ఏం లేని ఏ ఒక సైకిల్ మీద తిరిగేటోని ఊర్లో తర్వాత ఇంజనీరింగ్ టైంలో ఒక బండి కొనుక్కున్నా టూ వీలర్ సో ఏం ఎక్కడి నుంచి వచ్చినాం అంతే కదా పోతే ఏం పోతుంది మళ్ళీ సైకిల్ మీద పోతామా నడుచుకుంటూ పోయే ఓపిక ఉంది పోయి నడుచుకుంటూ పోయి పని చేసుకుందాం అనే ధైర్యం తప్పితే ఇంకేం లేదు మెంటలీగా చాలా స్ట్రెంగ్త్ మనకి ఆ ఒక్క ధైర్యం ఉంటే మనం ఏమైనా చేయగలుగుతాం ఆ ధైర్యం రాదండి ఫస్ట్లోనే డల్ అయిపోవడం బిజినెస్లో ఫ్లాప్ అయిపోయిందండి సూసైడ్లు చేసుకోవడం ఫ్యామిలీ ఫ్యామిలీ పోవడము ఇవన్నీ చేయడం కన్నా మీరు ఇందాక అన్నారు చూడండి ఒక్క మాట నాకు బాగా నచ్చింది మహా అంటే నడిచే ఓపిక కూడా ఉంది సైకిల్ పైన పర్లే బండిపోయినా పర్లే నడుస్తాను నేను నడిచే ఓపిక ఉందన్నారు ఎంతమంది మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు అంటే ముఖ్యంగా బిజినెస్ పెట్టాలి అనుకున్న వాళ్ళు ఒకవేళ పెట్టి ఏమన్నా ఒడిదుడుకులు వచ్చినా కూడా అధైర్య పడకండి ఇలాంటి వాళ్ళ ఇన్స్పిరేషన్ స్టోరీస్ విని చక్కగా ధైర్యాన్ని తెచ్చుకుంటే నెక్స్ట్ మరో మరో భరణ్ గారుగా కూడా మీరు ఇక్కడికి రావచ్చు థ్యాంక్ యూ మేడం చాలా ఆనందంగా ఉంది మీ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు పంచకట్టు గురించి బోల్డ్ అనే విషయాలు మాకు చెప్పినందుకు మా కి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్